ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పోలాండ్ నుండి అసలు ఎందుకు మూవ్ అయిపోయి కెనడాకి వచ్చాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలాండ్లో పిఆర్ రావాలంటే మనకి పోలిష్ లాంగ్వేజ్ రావాలి అండ్ కంటిన్యూస్గా 5 ఇయర్స్ ఉండాలి. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను, సో ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. సో మాకు పోలిష్ లాంగ్వేజ్ రాదు కాబట్టి పిఆర్ రావటం అనేది చాలా కష్టం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనకి పిఆర్ రాకపోతే సిటిజన్షిప్ రాదు. సో ఎన్ని ఇయర్స్ ఉన్నా మనం ఇంకా కార్డ్స్ వేసుకుంటూ ఉండాలి ఎక్స్టెన్షన్కి, టీఆర్సీకి. బట్ అది చాలా లాంగ్ ప్రాసెస్. ఎవ్రీ టైమ్ మేము టీఆర్సీ కార్డు 2.5 ఇయర్స్ తర్వాత వేస్తే అది ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్ తీసుకుంటుంది. సో ఇండియా ట్రావెల్ చేయాలంటే కార్డు లేకుండా ఇండియా రావడం కష్టం. నేను లాస్ట్ ఇయర్ వేసింది, నేను వచ్చేప్పటికి కూడా కార్డ్ రాలేదు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటే మనం ఇండియా వెళ్ళలేము ఎమర్జెన్సీ కేసులో. సో అది ఒకటి అన్నమాట. థర్డ్ ఏంటంటే, పిల్లలకి స్టడీస్ చాలా కష్టం అక్కడ, లైక్ ఎక్కువ కాస్ట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవాలన్నా మినిమం మనం 1 లాక్ ఖర్చు పెట్టాలి. సో అంత కాస్ట్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో అందుకని చెప్పి మేము ఏదన్నా ఇంగ్లీష్ కంట్రీకి మూవ్ అవుదాం అనుకున్నాము. సో మాకున్న బెస్ట్ ఆప్షన్ కెనడా అన్నమాట, అందుకే కెనడాకి ట్రై చేసాము. కెనడాకి కూడా మేము స్టూడెంట్గా మా హస్బెండ్ వచ్చాడు. సో తన తర్వాత నేను వర్క్ పర్మిట్ మీద వచ్చాను. సో స్టూడెంట్కి ఎవరైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్లా ఉంటే వాళ్ళు డిపెండెంట్గా వర్క్ పర్మిట్ మీద రావచ్చు. సో ఆ ఆప్షన్తో మేము వచ్చాం. సో పోలాండ్లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల మేము కెనడాకి మూవ్ అయ్యాము. కాకపోతే పోలాండ్ చాలా బెస్ట్ ఆప్షను మనం స్టేయింగ్కి. యా, ఐ లైక్ పోలాండ్ ఏ లాట్, బట్ ఈ డ్రాబ్యాక్స్ వల్లనే మేము మూవ్ అయ్యాము ఇంగ్లీష్ కంట్రీకి రావాలి అని చెప్పి. కాకపోతే శాలరీస్ వైజ్గా కూడా కొంచెం తక్కువే అక్కడ, మనకి పెద్ద ఎర్నింగ్స్ ఏమి ఉండవు. 2 మెంబర్స్ ప్రొఫెషనల్ జాబ్స్లో మంచి శాలరీస్ తెచ్చుకుంటున్నా, ఇప్పుడున్న కాస్ట్కి మహా అయితే 1 లాక్ సేవ్ చేసుకోగలం ఇద్దరం మీద, లేకపోతే 1.5 లాక్, అంతకన్నా ఎక్కువ సేవ్ చేసుకోలేము. అది కూడా ఒక డ్రాబ్యాక్ అన్నమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేము ఆ కంట్రీ నుండి మూవ్ అయ్యాము. సో నన్ను చాలామంది ఈ క్వశ్చన్స్ అడిగారు ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే వీడియోస్ కింద కమెంట్స్ రూపంలో కానీ. సో దానివల్ల ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోలాండ్కి వెళ్ళొచ్చా లేదా అంటే వెళ్ళొచ్చు, డెఫినెట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ కొన్ని రోజులు అక్కడ ఉండడానికి. బట్ లాంగ్ టైమ్ సెటిల్మెంట్కి అయితే అంత బాగోదు, ఎందుకంటే మనకి పోలిష్ లాంగ్వేజ్ లేకుండా పిఆర్ రాదు కాబట్టి. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉండడానికి అయితే ఓకే, కానీ లాంగ్ టర్మ్కి సెటిల్మెంట్కి అంత ఏం లేదు పోలాండ్లో. సో యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.